50-80% డిస్కౌంట్ సరే. నాణ్యత ఉందా? డోంట్ వరీ, ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహాయుతి స్లోగన్ ఏక్ హే తో సేఫ్ హే. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో అదే చెప్పారు సార్. హైదరాబాద్లో ఉండే కొందరు నేతలు పోలీసులు తమకు 15 నిమిషాల పాటు కళ్ళు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామని అంటారు. విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా లేక కలిసి బంగారు భవిష్యత్తును నిర్మించుకుందామా అని చెప్పేసి మరి ఇండైరెక్ట్గా ఎంఐఎంను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది సార్. సో వెంటనే ఎంఐఎంకి చెందిన కొంతమంది నాయకులు కూడా స్పందించారు అండ్ ఒక ట్వీట్ కూడా చేశారు. సిపి హైదరాబాద్ సిటీ పోలీస్ని ట్యాగ్ చేస్తూ, రెస్పెక్టెడ్ సివి ఆనంద్ ఐపీఎస్, ప్లీజ్ ఫైల్ ఏ కేస్ ఆన్ పవన్ కళ్యాణ్ ఫర్ ఇన్సల్టింగ్ హైదరాబాద్ రెసిడెంట్స్, పర్టికులర్లీ ఓల్డ్ సిటీ రెసిడెంట్స్ హూ బిలాంగ్ టు వేరియస్ రిలీజియన్స్. ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ టు ద హైదరాబాద్ సిటీ పోలీస్ హూ ఆల్వేస్ కీప్ ద పీస్ అండ్ లా అని చెప్పేసి. సో ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు ఇక్కడి సంస్కృతిని దెబ్బతీయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా ఎంఐఎంని టార్గెట్ చేసినట్టు అర్థమవుతుంది సార్. సో ఎంఐఎం వెసెస్ పవన్ కళ్యాణ్ అంటే ఎంఐఎం నాయకులను ఉద్దేశించి హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చిన కొందరు నాయకులు ఇక్కడ సంస్కృతిని దెబ్బతీస్తున్నారు అన్నట్టు చదివాను నేను. మీరు 15 నిమిషాలన్న దాన్ని కూడా ప్రస్తావించాలంటున్నారు, ఎక్కడ నేను చదవలేదు. సో కానీ 15 నిమిషాలు అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నమాట నిజం, అది దుర్మార్గమైన మాట కాదని ఎవరన్నారు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీకి శిక్ష పడలేదు, కారణం బీఆర్ఎస్ ఎంఐఎం కలిసినాయి కనుక శిక్ష పడలేదు. మరి బీజేపీ ఏం చేసింది, 1000 మందితో ఒక ఇందిరా పార్క్లో 3 రోజులు ధర్నా చేయనట్టు అక్బరుద్దీన్ ఓవైసీని జైలు వేసడానికి. ఎందుకు చేయలేదు? కేంద్ర ప్రభుత్వం మరి కేసు ఎందుకు పెట్టలేదు? ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ఎన్ఐఏ కింద కేసు పెట్ట, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు పెట్టచ్చు కదా. మీకు భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడిపైనైనా ఏదో ఒక ప్రతి ప్రతిపక్ష పార్టీ మీరు లెక్క తీయండి, బీఆర్ఎస్ కవిత, ఈవెన్ సిపిఎం విజయన్, స్టాలిన్, మీరు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రతి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏదో ఒక నాయకుని పైన సిబిఐ కేసులు ఉంటాయి, ఈడీ కేసులు ఉంటాయి. దేశంలో సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసు పెట్టని ఏకైక నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. నాకు షో మీ సింగిల్ కేసు కేంద్ర సంస్థలు ఇంతవరకు ఎందుకు పెట్టలేదు, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీరు రోజు ఓవైసీని దేశద్రోహిగా, సంఘద్రోహిగా చెప్తూ ఉంటారు. సో మీరు హైదరాబాద్లో పాత బస్తీ అని మాట్లాడుతుంటారు, రోహింగ్యాలు అంటారు, మీరు అన్నీ మాట్లాడతారు. కానీ ఆయన మీద ఇంతవరకు కేసు పోనీ మీరే చెప్పండి, అసదుద్దీన్ ఓవైసీ ఇస్ ద మోస్ట్ ఆనెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ అని సర్టిఫికేట్ ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. లేట్ అమిత్ షా టెల్ మేము కేసు ఎందుకు పెట్టలేదంటే అసదుద్దీన్ ఓవైసీ చాలా నిజాయితీపరుడు, ఆయన రాజకీయాల్లో మేము వ్యతిరేకించవచ్చు కానీ ఆయన వ్యక్తిగతంగా అవినీతికి దూరము, చాలా నిజాయితీపరుడు, చాలా ఆయన విద్వేషాలు కూడా ఎక్కడ రెచ్చగొట్టరు ఎంఐఎం నేతలు. వాళ్ళు ముస్లింల కొరకు పనిచేస్తే మేము కాదనలేము అని అంటాడు మరి అమిత్ షా. మరి ఇంత భయంకరంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే నాలంటాడు గంటలు మాట్లాడాం వ్యతిరేకంగా. నాకు చూపెట్టండి బీజేపీ ఎక్కడన్నా కేసు పెట్టిందా, సో ఎక్కడన్నా హైకోర్టుకి వెళ్ళిందా ఇంప్లీడ్ అయ్యి, ఎలా మీరు అక్బరుద్దీన్ ఓవైసీకి అంత ఓపెన్గా వీడియోలు కూడా ఉన్నాయి కదా, వీడియోలు ఉన్న తర్వాత కూడా ఆయన కేసు శిక్ష పడలేదు కదా, ప్రూఫ్ ఉన్నా కూడా. మరి శిక్ష పడినప్పుడు బీజేపీ సుప్రీంకోర్టు దాకా పోవచ్చు కదా, హైకోర్టు దాకా పోవచ్చు కదా, అసెంబ్లీలో వాకౌట్ చేయొచ్చు కదా, ఇందిరా పార్క్లో ధర్నా చేయొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా, కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది కదా, ఏ కేంద్ర సంస్థ అయినా కేసు పెట్టచ్చు కదా. ఎందుకంటే చాలా సీరియస్ కామెంట్ కదా, 15 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, ఓ మతాన్ని వాళ్ళు లేకుండా చేస్తారంటే మామూలు విషయం కాదు కదా, అది ఒక పెద్ద జెనోసైడ్కు పిలుపు, అది మారణ హోమానికి పిలుపు, దాన్ని ఎందుకు అంగీకరించారు? మరి ఇంతవరకు కేంద్ర సంస్థలు ఎందుకు కేసు పెట్టలేదో పవన్ కళ్యాణ్ అడగాలి మోడీని, ఎందుకు కేసు పెట్టలేదు? పోనీ జనసేన వాళ్ళని ఇప్పుడైనా కేసు పెట్టండి. సో దాని మీద ఎందుకు కేసు పెట్టలేదు? పొలిటికల్గా వాడుకుంటారు కానీ కేసు పెట్టారు. చూడండి మీరు ఎక్కడ ఎంఐఎం నాయకుల పైన కేంద్ర సంస్థలు ఏవి పోవు. మీరు ఎగ్జాంపుల్ చెప్పండి ఒక్కడ ఏ ఎంఐఎం లీడర్ పైన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వెళ్ళిందా, ఈడీ వెళ్ళిందా, సిబిఐ వెళ్ళిందా, నథింగ్ కదా. దేశంలో ప్రతి నాయకుని వెనకాల పడుతుంది, ముఖ్యమంత్రులు అరెస్ట్ చేస్తారు, పొలిటీషియన్లు అరెస్ట్ చేస్తారు, ఎక్సెప్ట్ ఎంఐఎం. మరి వాట్ ఆర్ ది ఇండికేటింగ్? ఇంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా, సింపుల్గా అంటున్నాను. మీరు పాత బస్తీకి చెందిన కొందరు నాయకులు మొత్తం హైదరాబాద్ను పవన్ కళ్యాణ్ అవమానించారు నేను అనుకోను,
హైదరాబాద్ ప్రజల్ని పాత బస్తీ ప్రజల్ని అవమానించదు కాదు. ఇట్ వాజ్ రెఫరెన్స్ టు ఏమన్నా 15 నిమిషాలు అన్నాడో లేదో నేను చూడలేదు. ఒకవేళ అన్నా కూడా ఇట్ ఈస్ ఓన్లీ రెఫరెన్స్ టు ఎంఐఎం. సో ఆయన పాత బస్తీ నుంచి వచ్చి ఇక్కడ మన సంస్కృతిని దెబ్బతీస్తారని, మన సంస్కృతిని దెబ్బతీసే మీద కేసులు పెట్టాలి కదా అంటున్నాను నేను. నేను ఎందుకు కేసులు పెడతలే, రాజకీయంగా విమర్శలు చేసి వదిలేస్తారా, ఎందుకు ఉపేక్షిస్తున్నారు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది, ఇది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేది కేంద్ర పరిధిలో రాదా, ల్యాండ్ ఆర్డర్ అనేది మీకు రాష్ట్ర పరిధిలో ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ కేంద్ర పరిధిలో ఉంటుంది, అంతర్గత భద్రత. ఒక మతానికి చెందిన రాజకీయ నాయకుడు ఇంకో మతం పైన అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే అది అంతర్గత భద్రతా సవాల్ కాదా? మరి మీరు ఎందుకు కేసు పెట్టరు? సో నేనే అమిత్ షా ప్లేస్లో ఉంటే అక్బరుద్దీన్ ఓవైసీని మీరు కోర్టుకి ఇడిచి జైల్లో వేయించేవాడిని, మరి ఎందుకు వేస్తలేరని నాకు నిజంగా అర్థం కాదు. హూ ఈజ్ సేవింగ్ అక్బరుద్దీన్ ఓవైసీ? కేసీఆర్ సేవ్ చేశాడు అందరికి తెలుసు, అది బీఆర్ఎస్ వాళ్ళకున్న రిలేషన్షిప్ వల్ల. మరి బీజేపీ ఎందుకు స్పేర్ చేస్తుంది? కేసీఆర్ సేవ్ చేస్తే బీఆర్ఎస్ పేర్ బీజేపీ ఎందుకు స్పేర్ చేస్తుంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పార్లమెంట్లో లగచర్ల పైన తీర్మానం చేస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు, అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల పైన ఎప్పుడైనా తీర్మానం చేశారా? పార్లమెంట్ పక్క పెట్టి అసెంబ్లీలో చేసినట్టు కూడా గుర్తులేదు నాకు. ఎందుకు చేయకూడదు పార్లమెంట్లో? ఆయన అన్న పార్లమెంట్ సభ్యుడు కదా, మీరు తీర్మానం చేయండి ఖండిస్తూ. మరి లగచర్ల మీద తీర్మానం పార్లమెంటుకు చేయగలిగినప్పుడు ఇంత ఘోరమైన వ్యాఖ్యలు చేసి అక్బరుద్దీన్ ఓవైసీని ఖండిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయండి, ఎందుకు చేయరు? ఏమైనా ఎన్నికల సమయంలో దాన్ని వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు జీహెచ్ఎం ఎన్నికల సమయంలో రోహింగ్యాస్ వాడుకున్నారు, తర్వాత ఇక్కడ రోహింగ్యాల గురించి ప్రస్తావన ఉందా? విచిత్రమైన జీహెచ్ఎంసీ టైంలో అసలు హైదరాబాద్లో రోహింగ్యాలు పెద్ద ప్రమాదం అన్నట్టు క్రియేట్ చేశారు, తర్వాత ఢిల్లీలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని ప్రతిపాదన చేసింది. పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి వ్యతిరేకత వచ్చాక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెనక్కి తగ్గింది. వాళ్ళు నోటిఫికేషన్ ఓపెన్గా నోటిఫై చేశారు రోహింగ్యాలకు ఇల్లు కట్టిస్తామని. సో వాళ్ళు ఢిల్లీలోమో బీజేపీ ప్రభుత్వం రోహింగ్యాకి ఇల్లు కట్టిస్తుంది, హైదరాబాద్లోమో రోహింగ్యాలు ఉపయోగించుకుంటారు. ఇది ఎన్నికల కొరకు కాదా? అందువల్ల మీకు నిజాయితీ ఉంటే, హిందువులపైన ప్రేమ ఉంటే, అసలు సమాజం పైన ప్రేమ ఉంటే ఇలాంటి హిందువులు ముస్లింలతో కూడా సంబంధం లేదు, రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా అది హిందూ నాయకుడా ముస్లిం నాయకుడా సంబంధం లేదు. ఇలాంటి వాటిని మీరు తీవ్రంగా చర్యలు తీసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ లేఖ రాయవనండి మోడీకి, జనసేనకు చెందిన ఇద్దరు ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో తీర్మానం పెట్టమనండి. బీజేపీ ఎంపీలు ఉన్నారు హైదరాబాద్లో, ఎంపీలంతా బీజేపీ కదా. మీకు చేవెల్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ ముగ్గురు ఎంపీలు బీజేపీ కదా. మరి ఇంత ఘోరమైన మాటలు అన్న నాయకుని పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? సో అట్లీస్ట్ ఆ చర్యలు తీసుకోమని ఎందుకు అడగరు? మాలాంటి వాళ్ళ గుర్తు చించుకొని అడుగుతున్నాం కదా.